యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు రెండు రోజుల పాటు సమ్మె నిర్వహించనున్నట్లు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ కన్వీనర్ రామచంద్రరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక తులసిరామ్ థియేటర్ పక్కన ఉన్న టౌన్ బ్రాంచ్ ఎదుట ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ దేశవ్యాప్త సంక్షిప్తీకరించిన ఒకే ఒక కారణం ప్రైవేటీకరణ వ్యతిరేకత. ప్రభుత్వ రంగ బ్యాంకులు తెస్తున్న లాభాలు తీసుకువెళ్ళి ప్రభుత్వం వాటిని సంక్షేమ పథకాలు వాడుకుంటుంది. అటువంటప్పుడు ఎప్పుడైతే రుణ ఎగవేతదారులు కావాలని రుణాలను ఎగవేసిన తరుణంలో వాళ్ళ నుంచి రుణాలను ఎలా తీసుకోవాలో ఎటువంటి చట్టాలు తీసుకొస్తే అవి డెఫినెట్గా ఈ రుణ ఎగవేతదారులకి ఏదన్నా చేయాలంటే వాళ్ళు కావాలని ఎగవేయాలంటే వాళ్ళు ఏర్పడవలసిన పరిస్థితులు ఏదైనా చట్ట రూపంలో కార్యరూపం దాల్చినంత వరకు మీరు ఇటువంటి బిల్లును కానీ ఏదైనా తీసుకొచ్చే హక్కు ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా మేమేమైనా విన్నవి చేసుకుంటాం. ఇటువంటి సందర్భంలో రేపు జరగబోయే 16-17 రెండు రోజులు జరిగే దేశవ్యాప్త సమ్మెలో 10 లక్షల పైన ఉద్యోగులు బ్యాంకు ఉద్యోగులు పాల్గొంటున్నారు. ఒక చిన్న ఉదాహరణకి ఇప్పుడే చెప్పినట్టు ఒక ప్రకాశం జిల్లాలోనే 481 బ్రాంచ్లు మూతపడతాయి. 4 ఉద్యోగులు సమ్మెలో ఉంటారు. రామారామి 100 కోట్లు ఒక రోజుకి బిజినెస్ అనేది లావాదేవీలు ఆగిపోతున్నారు. మేము ప్రజల సౌలభ్యం కొరకే ఈ 2 రోజులు స్ట్రైక్ ఇచ్చాము. కానీ 2 రోజులు స్ట్రైక్ సాటర్డే సండే తర్వాత ఫాలోడ్ బై 2 రోజులు వస్తే 4 రోజులు గడువు వస్తుంది. 4 రోజులు గడువు అంటే 4 రోజుల గడువులో ఎంత గ్యాప్ ఎంత అసౌకర్యం కలుగుతుంది అని ఆలోచించే మా యొక్క నాయకులు ఇచ్చిన డిసిషన్ ఏంటి, మనము వీక్ మధ్యలో పెట్టుకున్నాం. ప్రజలకి ఇబ్బంది కలిగించడం అనేది మా బాధ్యత కాదు. మరో ముఖ్యమైన విషయం అందరూ గమనించాల్సిన అవసరం అంటే ఏ సంస్థకైనా వెళ్ళండి, ఒక టైమింగ్ అయిపోయిన తర్వాత మీకు ఆ సేవలు లభ్యమవుతాయా? ఏదైనా ప్రభుత్వ సేవలు ఇస్తున్నా, ఒక్క బ్యాంకింగ్ రంగంలోనే త్రూ ఆల్టర్నేట్ డెలివరీ ఛానల్ ద్వారా ఏటీఎం సెంటర్ అయితేనే, ఏ సెంటర్ అయితేనే, బిఎన్ఏ అయితేనే, ఏదైతే నెఫ్ట్ ఆర్టీజీఎస్ ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ మొబైల్ బ్యాంకింగ్ ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ ఏదైనా తీసుకోండి, ప్రతి ద్వారా మీరు బ్యాంకింగ్ కార్యకలాపాలు చేసుకునే సౌలభ్యం మీకుంది. అది ఒక్క బ్యాంకింగ్ రంగంలోనే ఉన్నది. ప్రభుత్వ రంగ బ్యాంకులు చేస్తున్న మీరని గుర్తించండి. దయచేసి మేము న్యాయంగా పోరాడుతున్న ఈ సమస్యకు ప్రజల మద్దతు మాకు కావాలి. ఈ సందర్భంగా ప్రజలందరూ మేము కోరేది ఏంటంటే మేము ఏదైతే తీసుకుని వెళ్తున్నామో ఆ బిల్లుని మీరు కూడా మద్దతు తెచ్చిన తరుణంలో మనం డెఫినెట్గా ఈ ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకున్నాం, భవిష్యత్తు తరాలకి ఉద్యోగాలు అందించగలమని. బడా బడా పారిశ్రామికవేత్తలు జాతీయ బ్యాంకుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తీసుకున్నటువంటి రుణాలు ఎంత ఎగవేసినా జాతీయ బ్యాంకులు నిబద్ధతతోటి కష్టపడి వ్యాపారాలు చేస్తూ మేము లక్షల లాభాలు ఆర్జించి పెడుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఈ యొక్క ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని జాతీయ ప్రైవేటీకరణ చేస్తామన్నది గడ సూచనీయం. ఎందుకంటే గడచిన 50 సంవత్సరాల్లో ప్రవారమి 2150 ప్రైవేట్ రంగ ప్రభుత్వ రంగ సారీ 2150 ప్రైవేట్ రంగ బ్యాంకులు దివాళా తీసినాయి. అదే సమయంలో ఈ మధ్యకాలంలో రమారమి 25 నష్టపూరితమైనటువంటి ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయ బ్యాంకులు విలీనం చేశారు. అలా నష్టపోయిన వాటిని కలుపుకొని మేము లాభాలు ఆర్జిస్తూ ఉంటే ప్రైవేటీకరణ అంటే మన ఇబ్బంది. ఎందుకంటే ఈ ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగులే కాదు సాధారణ ప్రజానీకానికి మరి ముఖ్యంగా రైతు వర్గానికి చాలా ఇబ్బంది అవుతుంది.
ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు ఒకసారి బ్యాంకులు కనుక తీసుకున్న పని అయితే ఎవ్వరికి కూడా బ్యాంకులోకి వచ్చే అవకాశాలే ఉండవు అంత పెద్ద పెద్ద పారిశ్రామికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు ఉండవు అట్టడు వర్గాల నుండి ఎస్ఎస్జీ గ్రూపుల నుండి మహిళలకు ఉండవు తర్వాత ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉండదు ఇలా చెప్పాలంటే చాలా ఉన్నది ఇలాంటి ప్రమాదాలు ముందున్నాయి కాబట్టి మేము కోరుకున్నది ఇప్పుడు మా జీతాల కోసమే స్ట్రైక్ చేయట్లేదు భావితర భవిష్యత్తు కోసం ఆర్థిక వ్యవస్థ గురించి మేము మా యొక్క తాపత్రయం దైతాదారులు రైతులు మేధావి వర్గం వాళ్ళు అందరూ కూడా ఆలోచించుకొని మా యొక్క పోరాటానికి మద్దతు తెలపండి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి పార్లమెంట్లో ఈ యొక్క ప్రైవేట్ బిల్లుకు గనక పెట్టకుండా గనక ఆమోదించకపోతే మేము నిరవధిక సమ్మెకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే రైతులు అందరు కలిసికట్టుగా కలిసి వాళ్ళ కోరిక నెరవేర్చుకున్నారు ఈ రోజుకి రైతు సంఘాల వారు మాకు మద్దతు తెలుపుతున్నారు అలాగే వామపక్షాల వారు టీడీ నాయకులు మిగతా గవర్నమెంట్ సంస్థలటువంటి లీడర్లు నాయకులు అందరూ కూడా మాకు మద్దతు తెలుపుతున్నారు మీడియా వారు అందరూ కూడా మా యొక్క పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లకపోతున్నాము నా పేరు రామచంద్రరావు యునైటెడ్ బిఎఫ్ యునైటెడ్ ఫారం ఆఫ్ బ్యాంకింగ్ ప్రకాశం జిల్లా నమస్తే సార్ సార్ ఈ యొక్క చెప్పండి సార్ ఈ యొక్క స్ట్రైక్ వల్ల ఈ రెండో స్ట్రైక్ వల్ల ప్రకాశం జిల్లాలో 481 బ్రాంచ్లు మూతపడతాయి అలాగే సుమారు అధికారులు గాని క్లర్క్ స్టాఫ్ గాని సుమారు 4700 మంది దాకా సైకిల్ వెళ్తున్నాం అట్లాగే ఈ రెండు రోజులు కలిపి రమారమే 170 కోట్ల రూపాయల బిల్లు సాగిపోతుంది